హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. ఎవ్రీ ఫ్రైడే కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి, కొన్ని నచ్చేస్తూ ఉంటాయి, కొన్ని ఆలోచింప చేసేస్తూ ఉంటాయి కదా. ఇంతకీ రీసెంట్గా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్తో అలా ముందుకు వెళ్ళిపోతుందండి ఒక సినిమా, అదే యుద్ధం శరణం. ఎస్, ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే దీంట్లో చాలామంది కొత్తగా కనిపించారు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అలా వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది అనమాట. ముందుగా చెప్పుకోవాల్సింది శ్రీకాంత్ గారి గురించి. అప్పట్లో ఎప్పట్లోనూ విలన్గా కనిపించారు, అలరించారు, తర్వాత హీరో అయిపోయారు. కానీ ఈ సినిమాలో బాగా భయపెట్టేశారు ఉండవి. అండ్ ఆ తర్వాత ఇక నాగ చైతన్య గురించి చెప్పుకోవాలంటే, యూనో ఏ క్యారెక్టర్ చేసినా వినూత్నంగానే ఉంటుంది. అండ్ దీంట్లో చాలా స్టైలిష్గా అండ్ సూపర్గా చాలా ఇంటెలిజెంట్లా అనిపించారనమాట. సో మరి వీళ్ళిద్దరిని ఇంత బాగా చూపించిన డైరెక్టర్ కృష్ణ కూడా ఈరోజు మనతో ఉన్నారు. అండ్ సక్సెస్లో వీళ్ళ ముగ్గురు ఉన్నారు కాబట్టి ఆ సక్సెస్ని షేర్ చేసుకుందామా? రండి. హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. యుద్ధం శరణం పాజిటివ్ టాక్తో అలా ముందుకెళ్తుంది అండ్ చాలా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి ఫస్ట్ హాఫ్ అయితే, స్పెషల్లీ రావు రమేష్ గారికి, రేవతి గారికి. అంటే మామూలుగా అయితే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు మీ ఇద్దరి మధ్య, అయితే లావణ్య అండ్ మీ మధ్య ఉన్న కెమిస్ట్రీ గురించి మాట్లాడుకోవాలి, కానీ అందరూ వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నారు. సో చాలా ఆ స్వీట్ లవ్ స్టోరీ అనిపిస్తుంది అన్నమాట వాళ్ళిద్దరి మధ్య. అండ్ కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి కదా సేమ్ ఇదే మీకు? చాలా చాలా మంది యాక్చువల్గా వాళ్ళ కెమిస్ట్రీ గురించి కాంప్లిమెంట్ చేశారు. మోర్ ఓవర్ ఆ సీన్స్ లో ఒక చిన్న హ్యూమర్ కూడా ఉంటది రావు రమేష్ గారి డైలాగ్స్ లో. యూనో రావు రమేష్ గారు నన్ను తిట్టేటప్పుడు ఇంట్లో ఊరికే సరదాగా తిట్టేటప్పుడు ఆ సీన్స్ లో అన్ని ఒక మంచి హ్యూమర్ ఉంది అండ్ థియేటర్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. సో వెరీ హ్యాపీ. అండ్ పైగా ఆయనది కూడా ఆయన డైలాగ్స్ లో చాలా పవర్ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు విలన్ ఎప్పుడైతే ఇంటికి వచ్చి చాలా, అంటే అంత పెద్ద డైలాగ్ ని ఒక చిన్న చాలా సింపుల్ గా చెప్తారు. మరి మగవాళ్ళు అయితే అంటే ఆ టైంలో చాలా బాగా అనిపించింది ఆ డైలాగ్. మామూలుగా అయితే అలానే రియాక్ట్ అవుతారు. కరెక్ట్. యా, వెరీ వెరీ రియలిస్టిక్. అంటే డైలాగ్స్ రాసేటప్పుడు కూడా ఎక్కువ కమర్షియల్ లిబర్టీ తీసుకోకుండా రియలిస్టిక్ గా నిజంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో యూనో ఎలా ఇంటరాక్ట్ అవుతారు, ఎలా రియాక్ట్ అవుతారు, అదే మైండ్ లో పెట్టుకుని యూనో ఆ సీన్స్ అన్ని రాసాం. ఏమిటండి భయపెట్టేస్తే ఎలా? అయినా ప్రేమిస్తాం అనుకోండి, అది వేరే విషయం. సో కానీ ఇలా భయపెట్టేస్తే ఎలా మీరు? నాకు టెన్షన్ అండి. అంటే ఎట్లా వచ్చి ఆఫర్ వచ్చినప్పుడు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు నన్ను? ఈ మధ్య ఫ్యామిలీ సబ్జెక్ట్స్, ఫ్యామిలీ హీరో అలవాటు పడిపోయి సడన్గా మళ్ళీ విలన్గా అనేప్పటికీ ఎలా ఉంటుంది అనేది ఆలోచించాను. బట్ ఏదో ఎక్కడొకసారి బ్రేక్ కావాలి కదా, అసలు మనం ఏంటో తెలియాలి. ఇంకోటి అంటే నాకు అన్ని డిఫరెంట్ క్యారెక్టర్ చేయడం ఇష్టం జనరల్గా. కొన్ని వస్తాయి, ఒక్కొక్కసారి రావు. ఇప్పుడు నాకు కొన్ని ఆఫర్లు వచ్చిన శ్రీకాంత్ సాఫ్ట్ అయిపోతాడని కొన్ని మిస్ అయిపోయినవి ఉన్నాయి ఈ మధ్య కాలంలోనే. బట్ అటువంటిది అంటే నాకు తెలిసి రానా అని చెప్తూనే వాళ్ళే ఫస్ట్ నేనుంటే బాగుంటున్నాను అనుకున్నారని నాకు తెలిసింది ఫస్ట్ బిగినింగ్. ఆపరేషన్ దుర్యోధన చేసి శ్రీకాంత్ బాగుంటాడు, డెఫినెట్గా బాగా చేయగలడు అది అని. సో మంచి అవకాశం నాకు వచ్చింది. ఎలా ఉన్నా నేను లుక్స్ వైజ్ ఎలా ఉంటాను, ఏంటి విలన్గా బాగుంటుంది లేదా అనేది ఈ యుద్ధం చరణంలో డెఫినెట్గా నాకు మంచి అప్లాజ్ వచ్చింది. ప్రతి షాట్ నుంచి, ఈవెన్ ఆ స్టేట్స్ నుంచి కూడా ఫోన్ చేశారు, లుక్ బాగుంది, సినిమా చాలా బాగుంది, కొత్తగా ఉంది. అంటే రెగ్యులర్ ఫిల్మ్స్ లాగా కాకుండా కొత్త వెరైటీగా, కొత్త టేకింగ్తో లుక్ వైజ్ అని, అందరు లుక్ వైజ్ కానీ టేకింగ్ కూడా ఒక చిన్న ఒక సబ్జెక్ట్ని ఎక్స్ట్రాడినరీగా ప్రజెంట్ చేశాడు నాకు తెలిసి కృష్ణ. ఎందుకంటే కొత్త ట్రెండ్లోకి వెళ్ళింది అది, రెగ్యులర్ ఫిల్మ్ లాగా కాకుండా కొత్త రకంగా వెళ్ళింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ థ్యాంక్స్ టు కృష్ణ అండ్ ప్రొడ్యూసర్ గారికి, అలాగే చేతుకి, అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నన్ను నమ్మి ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చి నేను ఎలా ఉంటాను, నాకు టెన్షన్ పడతానే ఉన్నాను. ఎంత ఉందండి ఆర్టిస్ట్ అనేవాడికి ఎప్పుడు భయమయంగానే ఉంటుంది కొత్త ఫిల్మ్ ఒకటి ఒప్పుకున్నప్పుడు ఆ గెటప్ చేసి. చెప్పండి, ఉంటుందా మీకు ఇన్ని సినిమా? 100% నాకు ఎప్పుడు ఓపెనింగ్ రోజు ఎప్పుడు భయమే ఉంటుంది జనరల్ గా. ఎందుకంటే ప్రతి సినిమా కూడా ఒక కష్టపడే చేస్తాం కదా అందరూ, అది ఎలా రిసీవ్ చేసుకుంటారు. హిట్ అయితే ఒక రకంగా ఉంటుంది, హిట్ అవ్వకపోతే ఒక రకంగా ఉంటుంది. మన క్యారెక్టర్ రిసీవ్ చేసుకుంటే ఒక రకంగా ఉంది, రిసీవ్ చేసుకోకపోతే ఒక రకంగా ఫీలింగ్ ఉంటుంది మనకి. సో అందరూ ఆర్టిస్టులు మాత్రం, ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ కానీ ఈ సినిమాలో యుద్ధం శరణంలో సక్సెస్ అయ్యారనే మా ఫీలింగ్ మాత్రం 100% స్ట్రాంగ్గా ఉంది. అది ఎలా ఏంటి అనేది ఆడియన్స్ ఆల్రెడీ రిజల్ట్ చెప్పారు కదా మనకి. సో మేమందరం మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ విలన్ గా చేసిన తర్వాత మీరు మిస్ అయింది ఏమిటి? హీరోయిన్ అనకండి ఇప్పుడు. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు హీరోయిన్లు, డాన్సులు, కాన్లు.
సో డెఫినెట్ గా ఇదైతే కరెక్ట్. తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకున్నారు హీరోయిన్. సో హీరోయిన్ లేకపోయినా పర్వాలేదు పక్కన. అయితే అయితే మీరు మిస్ అవ్వలేదు ఈ సినిమాలో హీరోయిన్ ని. సో మీ పక్కన మేము మిస్ అయ్యాం కానీ, బట్ యూనో మీ లుక్ చూస్తూ ఉండిపోయాం కాబట్టి పెద్దగా నాకు తెలిసి వేరే వాళ్ళు ఆలోచించుంటారు దాని గురించి. వెల్ సో మీరు చెప్పండి ఫస్ట్, మీరు లైక్ శ్రీకాంత్ గారినే అనుకున్నారని ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్తున్నారు, ఎందుకు అనుకున్నారు చక్కగా? యూనో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఐ డిడ్ంట్ లైక్ ఐ కేమ్ ఫ్రమ్ చెన్నై అండ్ లైక్ సర్స్ మూవీస్ లైక్ పీపుల్ టోల్డ్ దట్ హీ ఈస్ అ సాఫ్ట్ హీరో అండ్ ఆల్ దోస్ థింగ్స్ దట్ వన్ రౌండ్ హ్యాపెండ్ బట్ ఫ్రమ్ ద టైమ్ వీ కన్సీవ్డ్ హిమ్ ఫర్ ద రోల్ అండ్ వెన్ ఐ వెంట్ అండ్ మెట్ హిమ్ ఐ హ్యాడ్ నాట్ ఈవెన్ వన్ డౌట్ ఆన్ he had the physique and he had the height, every single thing and the performance skills. I watched Khadgam and Operation Duryodhana. There was like all those doubts I didn't even have one bit. Sir was just hesitant till he found the look for the film. And once he wore those put the hair and he darkened his skin and reddened the eyes, he also was completely confident from the first shot. He thoroughly owned the whole thing, so okay, it was most exciting to show, like, you know, set frames for him and like we enjoyed it thoroughly. That's okay. That's and okay, Srikanth garu anukunnaru sare, no no Chaitu gurinche raskodam jarigindha, idi em jarigindi Chaitu? No, it, the story was already written even before I came on board. So it was not written for Chai or for me to direct or something. It was already a well laid story. But when I went through it, a person who came to my mind, because it had this normal boy one side, who hides behind his sisters, scared to face his parents in one scene, and the same guy stands in front of his sisters against a person as imposing as Srikanth sir. That changeover has, for that to be felt, you need an actor who can bend himself thoroughly to suit both. And like he was completely a natural when it came to the family scenes and stuff. And when such a person takes the lead and comes forward, that's when you really feel a changeover. And I think he did a fabulous job even while shooting that scene. ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ పొగుర్తుంటే బాగుందండి. అంటే చెప్పే క్యారెక్టర్ అంటే అంత ముందు చేతు ఫిల్మ్స్ అన్ని ఒక లవర్ బాయ్ క్యారెక్టర్, బట్ ఈ ఫిల్మ్ లో టోటల్ డిఫరెంట్. కొత్తగా మళ్ళీ అంటే ఏదన్నా చేయగలం అనే కాన్ఫిడెన్స్ ఒక్కొక్క ఆర్టిస్ట్ కి ఒక్కొక్క ఫిల్మ్ ద్వారా వస్తుంది. నాకు తెలిసి ఇద్దరు శరణంతో అంటే చూసే వాళ్ళకి కానీ ఇంకా నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ కానీ ఓ చేతు ఒక డిఫరెంట్గా వెళ్ళొచ్చు అనే ఫీలింగ్, ఒక మాస్లోకి మెల్లగా వెళ్తూ ఉంటారు ఒకేసారి వెళ్ళకపోయింది. బట్ ఈ ఫిలిం మాత్రం చేతుకు డెఫినెట్గా ఒక ఆర్టిస్ట్గా మాత్రం మంచి పేరు తీసుకొచ్చారు. అందరూ అదే మాట అంటున్నారు నిజంగా. అంటే ఇప్పటి వరకు చైతన్య చూసింది వేరు అండ్ ఈ సినిమాలో చాలా లైక్ అంటే యాక్టింగ్ వైజ్ 100% మార్క్స్ ఇచ్చేస్తున్నారు మీకైతే. ఐఎమ్ హ్యాపీ. అంటే ఏం లేదు, రారెండో తర్వాత యాజ్ అన్ యాక్టర్ ప్రతి సినిమాకి యూనో ఐ ట్రై టు గివ్ అ వేరియేషన్. వేరియేషన్ ఉంటే యూనో ఆడియన్స్ కూడా ఎక్సైటింగ్ ఉంటుంది యూనో ప్రతి సినిమాకి, వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ వాట్ అని. సో యాజ్ అన్ యాక్టర్ దట్స్ మై ఓన్లీ, ప్రతి మూవీకి ఏదో ఒక వేరియేషన్. ఎస్ అండ్ ఫ్యాన్స్ గా మేము కూడా అదే అనుకుంటున్నాం, యూనో ప్రతి సినిమాకి ఆ కొత్తదనం మాకు కనిపించాలని మీ నుంచి. వెల్ సో శ్రీకాంత్ గారితో డెఫినెట్ గా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ సూపర్ గా ఉండి ఉంటుంది, ఎందుకంటే ఆయనకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏ రేంజ్ లో మీకు ఉపయోగపడింది? సూపర్. అంటే ఐ థింక్ శ్రీకాంత్ గారు వాజ్ ద మోస్ట్ సీనియర్ పర్సన్ ఆన్ అవర్ సెట్ అండ్ కృష్ణ ఐడియా చెప్పినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. డెఫినెట్గా మన ప్రాజెక్ట్ యునో నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది, యూనో మనందరికీ యూనో ప్లస్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒక సీనియర్ యాక్టర్తో పనిచేసేటప్పుడు ఐ థింక్ ఇట్ హెల్ప్స్ మీ అ లాట్, ఎందుకంటే వాళ్ళ రియాక్షన్స్ యూనో వాళ్ళు ఇచ్చే ఎనర్జీ బాగా సపోర్ట్ చేస్తుంది యూనో. టు గివ్ మై రియాక్షన్స్ ఆర్ నా బాడీ లాంగ్వేజ్ నా ఎనర్జీ లెవెల్స్ వాళ్ళ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో శ్రీకాంత్ గారితో సీన్స్ చేసేటప్పుడు చాలా హెల్ప్ అయింది నాకు అండ్ చాలా నేర్చుకోవచ్చు సీనియర్ యాక్టర్స్ అని. ఇప్పుడు మీరు ఎంత మీరు కూడా ఎంత డెడికేటెడ్గా అయిపోయారంటే ఇప్పుడు ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరూ నేను చూస్తానే ఉన్నాను కదా, చాలామంది చూశారు ఇదివరకే. కొంతమంది ఆర్టిస్టులు చాలా డెడికేటెడ్గా పొద్దున్న మార్నింగ్ 7:00 అండ్ 7:00 వచ్చేవాళ్ళు ఉన్నారు, లేట్గా వచ్చేవాళ్ళు కూడా మనం చాలామంది చూసాం.
బట్ ఇప్పుడున్న జనరేషన్స్ ఏంటంటే ఇప్పుడు నేను చేతులు చూశాను 7 సెవెన్ ఓ క్లాక్ అంటే 6:45 అక్కడ ఉండి అంతా రెడీ అయిపోయి ఆ టైప్ లో ఉంటున్నారు. మాకు కూడా నాగార్జున గారి ఫ్యామిలీలో ఎవరితో ఇంటర్వ్యూ అంటే భయం, ఎందుకంటే అంత డెడికేటెడ్ గా వర్క్ మీద అంత సిన్సియరిటీ అనేది ఈ మధ్య కాలంలో చాలా మందిలో చూశాను. నా చేతు ఒకడు ఎందుకంటే అది తప్పితే వేరే ధ్యాస నాకు కనపడ చేసిన చెప్పు. బట్ దాన్ని చేయడం, దాన్ని మళ్ళీ డైలాగ్స్ని ప్రిపేర్, ఎట్లా ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఏంటి అని ఈ డిస్కషన్ విత్ డైరెక్టర్తో చేయడం, ఇవన్నీ నాకు చాలా బాగా అనిపించింది. అండ్ సెట్స్ లో ఎలా ఉండేవారు, ఫ్రెండ్స్ కింద ఉండేవారు లేకపోతే ఆ డైరెక్టర్ హీరో రిలేషన్ ఉండేదా? నో, వి వర్ లైక్ ఫ్రెండ్స్ ఓన్లీ, అండ్ నాట్ జస్ట్ మీ అండ్ హిమ్, ద హోల్ యూనిట్ వాస్ లైక్ అ బిట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఓన్లీ. ఆ కెమెరామ్యాన్, ఆ లైన్ ప్రొడ్యూసర్ కార్తికేయ, and everybody who was working had this very cordial relationship, and okay. It was pretty much an open table, like middle of a take he'll just stop and say, what the hell, why should I tell this line, he'll ask then wrong anpisthe inga open ga cheppetam ayya local daachukoni యూనో తర్వాత ప్యాక్ అప్ అయిన తర్వాత చెప్పడం అలా అయింది. సో పైగా ర్యాప్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా చెప్పారు. నాతోనే కాదు, అంటే హోల్ సెట్ ఎన్వైరన్మెంట్ అలాగే ఉన్నది. అండ్ హీ వాస్ ఆల్సో వెరీ వెల్కమ్ టు హియరింగ్ ఇన్పుట్స్ అబౌట్ హిస్ యాక్టింగ్. ఇఫ్ యు డోంట్ లైక్ ఇట్ జస్ట్ టెల్ ఇట్ ఓపెన్లీ. హీ గేవ్ us that freedom to do that. And every day of shoot was really fun, like he, even if there's pack up at 5:30 for him and half an hour was there, he would still hang around seeing what else is happening. Those things for a director, when a hero stays back to see what is happening, it's like extremely, and even while leaving he'll be like bye bye bye, like that. It'll take, you know, it'll take that one 5-10 minutes extra vellal anpinchadu kada andi ante kada. సో అలాగే రావు రమేష్ గారి గురించి, రేవతి గారి గురించి మనం డెఫినెట్ గా మాట్లాడుకోవాలి. అండ్ వాళ్ళిద్దరు అంటే మీ పేరెంట్స్ గా చేస్తారు అన్నప్పుడు మీ వెంటనే లైక్ రియాక్షన్? నో, వెరీ హ్యాపీ. అంటే మనం స్క్రిప్టింగ్ ఫేజ్ లో ఉన్నప్పుడు యాక్చువల్లీ అనుకోలేదు రావు రమేష్ గారు, రేవతి గారు ఇట్లా యూనో ఇంత పెద్ద కాస్ట్ మనకి దొరుకుతారని. బట్ సాయి గారు వినిన తర్వాత హీ రియలీ ఎన్కరేజ్డ్ అస్, యూనో పర్వాలేదు వెళ్ళి చెప్పు, బడ్జెట్ నౌ, డోంట్ వరీ, సినిమాకి డెఫినెట్గా హెల్ప్ అవుతుందని. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఫ్యామిలీ సీన్స్ ఇవన్నీ బాగా కనెక్ట్ అవుతేనే సెకండ్ హాఫ్లో యూనో రివెంజ్ అదంతా బాగా వర్కౌట్ అవుతుంది. సో డెఫినెట్లీ వాళ్ళ కాస్టింగ్ వల్ల ఇట్ హెల్ప్డ్ అ లాట్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ మీరు చెప్పినట్టు ఒక మంచి కెమిస్ట్రీ యూనో కనిపించింది ఆన్ స్క్రీన్. ఒక రియల్ ఫ్యామిలీ యూనో, ఒక వెరీ నైస్లీ వెల్ కనెక్టెడ్ ఫ్యామిలీ, వెల్ విత్ గుడ్ ఫ్యామిలీ వాల్యూస్, నిజంగా అదంతా బాగా రిఫ్లెక్ట్ అయింది వాళ్ళ వల్ల. సో ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్. అండ్ లావణ్యది కూడా మీ మధ్య ఉన్న ఆ కెమిస్ట్రీ కూడా మాకు కనిపించింది. ఏంటది కళ్ళు చూసి ఆ డైలాగ్ నేను చెప్తే ఇప్పుడు నన్ను కొడతారేమో మీ ఫ్యాన్స్, నీ కళ్ళు చూసి ఉండిపోతాను అక్కడ బాగుంటుంది. సో యా, ఈవెన్ ద లవ్ స్టోరీ వి హాడ్, వి రోట్ ఇట్ విత్ అ వెరీ రియలిస్టిక్ అప్రోచ్. The trick was we needed to, we had space for a love story and a family story. It was little limited, so to spin it along with the family, so like you said, there was more chemistry between Rao Ramesh Garu. So that was more important for the script, because it, in the end of the day, the film, the soul of the film was the parents. That's why the love story was spun around their story as well, like and that was tricky, but it ended up very well. Like even though it was the narrative, though the stories between the boy and the girl, it's told through the parents and the family finding out and stuff like that. So that part was, I enjoyed that part. And chinna chinna scenes like Rocky scene kuda oka scene untundi chaala baa okataindi, and especially Lavanya naaku warning ivatam intlo cheppakapothe next year నా చేతని గ్రాఫిక్ కట్టించేస్తారు. సో అవన్నీ రియలిస్టిక్ గా చాలా బాగా వర్క్అవుట్ అయినాయి. అండ్ సినిమా చూస్తుంటే నిజంగా అంటే ఎక్కువ డ్రామా నడుస్తుంది, సంబంధం లేకుండా నడుస్తుంది, అలా ఏం లేదు. సో సినిమాకి నిజంగా ఏం కావాలి అండ్ టైటిల్కి ఏం కావాలి అనేది మాత్రమే. సెకండ్ హాఫ్ అయితే అంతా టైటిల్ మీదే నడుస్తూ ఉంటుంది. సో మీ మీద చాలా చాలా కోపం వచ్చింది ఎక్కడ అంటే లాస్ట్ లో, అంటే నేను రివీల్ చేసేస్తాను, అందుకే చూస్ చేయకూడదు అసలు. సో లాస్ట్ లో లైక్ చైతు వచ్చిన తర్వాత తను పట్టుకొని అండ్ కొట్టే సీన్ ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళ పేరెంట్స్ని ఎలా చంపారు అని చెప్తూ ఉంటారు. ఇంత క్రూరత్వమా, ఏంటి అసలు శ్రీకాంత్ గారేనా చూసేది, ఏం జరుగుతుంది ఇక్కడ అనుకునే అనమాట ఆ రేంజ్ లో. ఎస్పెషల్ ఫస్ట్ ఆఫ్ డ్రోన్ సీన్ ఒకటి ఉంది చూడండి, చాలా ఎక్స్ట్రాడినరీ, అది కళ్ళం బ్లీడ్ వచ్చింది నిజంగా చెప్పాను. అంటే ఆ ఫీల్డ్ లో ఒక తెలియన
వెళ్ళి ఒక కాపాడటం, ఒక ప్రెగ్నెన్సీ లేడీ మొత్తం ఇదవుతుంటే కనుక ఇది చేయడం, అది సూపర్బ్ అన్నమాట. బట్ అసలు ఆ థాట్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా. అంటే నాకు ఇప్పటి వరకు ఏం తెలుసు అంటే, నేను ఎప్పుడు మన సినిమా షూటింగ్ లోనే చూసాను, సో దానికి మించి దాన్ని అలా కూడా యూజ్ చేస్తారని నాకు తెలియదు. అదే ఏదో కొత్తగా చేయాలనుకున్నాము, యూనో రొటీన్ గా కాకుండా బ్లడ్ తీసుకెళ్లి ఒక అమ్మాయిని కాపాడడం, ఆ డ్రోన్ ఉపయోగించి అప్పటి వరకు ఎందుకు డ్రోన్ తో ఎందుకు ఆడుకుంటున్నాడు, ఫాదర్ తిట్టడం ఇవన్నీ దాన్ని ఒక్కసారి ఆ ఫీల్ తర్వాత ఆయన రావు రమేష్ గారు చేసిన ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ చాలా ఎక్స్ట్రాడరీ. నిజంగా ఫస్ట్ లో అనిపిస్తుంది నిజంగానే డ్రోన్ తో ఎందుకు ఇంత టైం స్పెండ్ చేస్తున్నారు, కింద గొడవ జరుగుతున్నా ఆయనకి వినిపించట్లేదు. అంటే అది ఒక క్యారెక్టర్ లా డిజైన్ చేసాము డ్రోన్, జస్ట్ ఊరికే యునో ఒక ప్రాపర్టీ లా కాకుండా వి వాంట్ టు మేక్ ఇట్ అ క్యారెక్టర్. సో ఆ డ్రోన్ యాక్షన్ సీక్వెన్స్ స్టార్టింగ్ నుంచి యునో అనుకున్నాం డ్రోన్ ని యూజ్ చేస్తే యాక్షన్ లో డెఫినెట్ గా కొత్తగా ఉంటుంది. అండ్ రియల్ లైఫ్ లో చాలా మంది వాడుతున్నారు యాక్చువల్గా, యూనో లైక్ గవర్నమెంట్స్ ఇట్ ఈస్ ద వే ఫార్వర్డ్ డిఫెన్స్ కోసం యూజ్ చేస్తారు. అండ్ ఈవెన్ ద హీరోస్ క్యారెక్టర్ దేర్ ఇస్ అ చేంజ్ ఓవర్ ఇన్ దట్ ఆల్సో, లైక్ హీ అపియర్స్ లైక్ అ సెల్ఫిష్ గై హూస్ యూనో జస్ట్ ఇన్ టు హిస్ గ్యాడ్జెట్స్, ద పేరెంట్స్ అపియర్ లైక్ దే ఆర్ సోషలీ రెస్పాన్సిబుల్ వైల్ బట్ వెన్ దే రియలైజ్ దట్ వాట్ ఈస్ డూయింగ్ goes is going to help to their cause, that's when that you know that one acceptance happens between the father and son. So everything was emotional at the end of the day, the drone, everything like when it boils down to emotional emotion in the end, I think that's and when the power see, of it like definitely ga you know yuddham ante hero ne gelavali adhe jarigindi ఒకప్పుడు విలన్ గా చేశారు, ఆ తర్వాత బోలెడన్ని సబ్జెక్ట్స్ మాకు హీరోగా కనిపించారు, అలరించారు. అండ్ యుద్ధం శరణం అనేది మళ్ళీ విలన్ గా రీఎంట్రీ ఇవ్వడంతో సో ఎలా ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అనుకోవచ్చు? ఆర్టిస్ట్ గా డెఫినెట్ గా సాటిస్ఫాక్షన్ అనేది 100% అండి. ఎందుకంటే బిగినింగ్ లో సేమ్ ప్రెసిడెంట్ గారు వెళ్ళడం నాకు మంచి పేరు వచ్చింది అప్పట్లో, కరెక్ట్ గా సీతారత్న గారు వెళ్ళిన తర్వాత పెద్ద ఫిల్మ్ పెద్ద హీరో ఫిల్మ్ రావడం నాకు వచ్చింది కదా అప్పట్లో. నాకు మళ్ళీ తర్వాత ఈ ఫిలిం యుద్ధం శరణంతో మళ్ళీ విలన్గా నేను ఎంట్రీ అవ్వడం అనేది హ్యాపీ. నాకు బాగుంది, మంచి క్యారెక్టరు, మంచి గెటప్, ఓకే శ్రీకాంత్ సాఫ్ట్ కాదు ఈ సీరియస్ అనేది మాత్రం ఈ సినిమాలో నాకు అందరూ తెలిసింది అనేది మాత్రం నాకు వచ్చే ఫోన్ బట్టి నాకు తెలిసింది. కానీ రియల్ లైఫ్ లో మీరు చాలా సాఫ్ట్ అదే కదా. వెల్ సో నాగార్జున గారికి లైక్ తర్వాత చైతుతో ఇద్దరితో విలన్ పోటా పోటీగా నుంచోబెట్టారు. ఇప్పుడు డెఫినెట్ గా విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే హీరో అంత స్ట్రాంగ్ అవుతాడు, రావణ్ అంత స్ట్రాంగ్ లేకపోతే రామ్ అంత స్ట్రాంగ్ అయ్యేవారు. అంతే కదా, ఇప్పుడు ఏమి లేకుండా స్ట్రాంగ్ లేకుండా కొట్టుకుంటూ ఉంటే చాలా చాలా అంటారు. కరెక్ట్. సో అండ్ చైతుతో వర్క్ చేయడం మళ్ళీ అంటే ఫిల్మ్ కలిసి చేయకపోయినా ఎప్పుడు కలుస్తూ ఉంటాం, ఏ ఫంక్షన్ లోనో వాటిలో ఇటులో బిహేవియర్ చక్కగా నీట్ గా వాళ్ళు పద్ధతిగా ఉంటాం, ఇవన్నీ కూడా చాలా గుడ్. ఈ మధ్య ఏంటంటే ధైర్యం ఎక్కడ ఉంది అంటే మేము వెంటనే వారాహి వాళ్ళ దగ్గర ఉంది అని చూపిస్తున్నాం అన్నమాట. బికాస్ వాళ్ళన్నీ ప్రతిదీ కొత్త డైరెక్టర్ ని ప్రోత్సహించడం, కొత్త స్టోరీని ముందుకు తీసుకెళ్లడం వాళ్ళకే చెల్లుతుందేమో, చాలా ధైర్యం ఉండాలి ఒక రకంగా. అదర్వైజ్ యూనో ఇవాళ రేపు ఏదైతే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయో 70-80% టెక్నీషియన్స్ క్రూ అందరూ న్యూ కమర్స్. అండ్ ఎవరైతే సినిమా చూసి స్క్రీన్ ప్లే బాగుంది, కొత్తగా ఉంది, యూనో వే ఆఫ్ ప్రెజెంటేషన్, క్యారెక్టర్ స్టైలింగ్ అంత బాగుందంటే నిజంగా ఆ న్యూ కమర్స్ వాళ్ళు ఆలోచించే విధానం చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఆటోమేటిక్లీ ఇట్స్ రిఫ్లెక్టింగ్ ఆన్ స్క్రీన్. సో ఇండైరెక్ట్గా వారాయికే థ్యాంక్ యూ చెప్పాలి, అందరినీ ఎన్కరేజ్ చేసి సపోర్ట్ చేసి యూనో కావాల్సింది ఇచ్చి. ఓకే, సో కావాల్సింది ఇచ్చారండి. ఎవ్రీథింగ్, ఎవ్రీ సింగిల్ థింగ్. హిస్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ యు కెన్ ఫైండ్ సీరియస్లీ. ఓకే, కావాల్సింది ఇచ్చారా లేకపోతే మీరు ఎక్కువ తీసుకున్నారు? అదే బ్యాలెన్సింగ్ లాగా. ఓకే, సో ఫస్ట్ ఫిల్మ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ఇట్ వాస్ గ్రేట్. మీకు కూడా యుద్ధం చేసినట్టుందా లేకపోతే? నో, యుద్ధం వాస్ క్రియేటివ్లీ ఓన్లీ, లైక్ బట్ I had a very good flow in work. Work never stopped at anything. Whatever was required was provided before. And there were a lot of like he was saying, Rao Ramesh sir and Revati ma'am were not cast when the story was done. I wrote those characters with a lot of love and other, like so much that I didn't know who to put for that character. He heard the story, he and Karthikeya heard the story. I think Rao Ramesh and Revati would be perfect. And the minute I heard that,
it was, and I'm a fan of Revathi ma'am from Mounaragam, and I actually got a chance to work with her. That those things, like, you know, the kid in me was like, I had so a when the cinema tisna anagane okay nen evariki fan appudu Revathi garu immediately ga gurtochu when she came in, like the minute she wore her costume and came to the set, we first shot that scene where he's working on the drone upstairs, and Rao Ramesh sir and Revathi ma'am are in the kinda floor. Yeah, she came and sat there itself, like the whole family was set. She was the soul of that whole family, like she carried it out by herself. She's a director herself, so many nuances she added, and it was, and that all that came from, like, one spark. He heard the story once and said it should be Revathi ma'am, and after that, like, those kind of things, those decisions. See, again, the drone rescue, where it started out as a good idea, but he came to the set and he saw the location, he saw that it was a great location. He said, put one more day and shoot it. It's okay if you don't use it, just put one more day and shoot it. And it ended up becoming the most important scene in the first half. So that vision he has, and that support without even asking, gives. And there are some, like, he doesn't involve himself too much, but when he comes and he just spots one thing, there will be sense to what he says, and that definitely guided us a lot. So I was really lucky to be with this production house. So. And music vishan koste Vivek chala manchi music vincharu chala paatalu bagunna naaku situational song adi ఇంట్లో మీ అందరి మీద జరుగుతూ ఉంటుంది ఆ సాంగ్ ఎన్నో ఎన్నో బావాలి చాలా చాలా అనిపించింది టచింగ్ సాంగ్ అండ్ ఐ థింక్ మ్యూజిక్ అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ శ్రీకాంత్ గారికి ఒక సిగ్నేచర్ ట్రాక్ ఇచ్చాడు చాలా బాగా నచ్చింది నాకు అదైతే హి యాక్చువల్లీ గాట్ 10-20 చైన్స్ టుగెదర్ అండ్ హి వాస్ డ్రాపింగ్ ఇట్ అండ్ హి రికార్డెడ్ ది సాంగ్ ఫర్ దట్ విచ్ గివ్స్ దట్ సాంగ్ దేర్ వాస్ అ లాట్ ఆఫ్ వర్క్ దట్ వెంట్ ఇన్ అండ్ he's a very very passionate musician, and like me and him were in a band from school, and we were rival bands with Vivek 10 years back when we played in Durgam Sharu, and we met after that, and we are in the same team now. So he added a lot of flavor to this stuff, and like how in shoot Niket was a strong pillar of support in bringing those visuals out. In post production, Vivek was the man who, like, you know, lot of things he elevated, lot of things he softened, like it's very organic with him. It's not like he doesn't score mechanically, he doesn't catch meters. So more than that, it's that one heart he adds to that thing. And but very important, na, you know, heart laanti naaku telusi body anta cinema aithe music nenu kada, especially in ee thriller genre lo unnappudu screenplay kuda, you know, back and forth telletappudu music is very important. ఎందుకంటే ఆ పేస్ ని సినిమా స్పీడ్ క్యారీ చేయాలంటే డెఫినెట్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ హాఫ్ లో హార్డ్లీ 59 మినిట్స్, లెస్ దెన్ 1 అవర్ సెకండ్ హాఫ్, అండ్ చాలా బాగా తీసుకెళ్లాడు వివేక్ ఎండ్ వరకు చాలా బాగా ఎక్స్ట్రా. డ్రోన్ రెస్క్యూ సీన్ లో క్లైమాక్స్ లో శ్రీకాంత్ గారికి ఒక సిగ్నేచర్ ట్యూన్, ఇది మురళీ శర్మ గారికి ఒక సిగ్నేచర్ ట్యూన్ ఆయన వచ్చినప్పుడు, సో ఇవన్నీ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. సో అందుకే హైలైట్, లైక్ డెఫినెట్గా ఆ ఎక్స్పీరియన్స్ మాకు కలిగింది అంటే ఆ వెనకాల వచ్చేస్తాం. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు కొత్త కొత్త సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి, యూనో, చాలా కేర్ తీసుకొని చాలా డీటెయిలింగ్ చేశారు, లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి లైవ్ సౌండ్స్ యూజ్ చేసి. సో అండ్ స్పెషల్ మెన్షన్ టు ద సౌండ్ టీమ్ ఆల్సో హూ వర్క్ విత్ హిమ్, దేర్ బంచ్ టుగెదర్. So, like the scenes like the droplet, water droplet scenes, like music and sound were designed together. Like, like one is the realistic sound of the water, and as and when he's going through that torture, how it becomes in his head, those kind of things were elevated with music. Like, it was a combined effort, and they have to be mentioned for this thing. They did a fabulous job. Yeah. Chinese torture, ఒక రకమైన టార్చర్ అది. ఓకే, అంటే చూడడానికి జస్ట్ వాటర్ పడతా ఉంటుంది, కానీ మనం ఇమాజిన్ చేయలేము వాటర్ పడితే యూనో ఎంతవరకు టార్చర్, అంత టార్చర్ ఉంటుందా అని. బట్ యాక్చువల్లీ యూట్యూబ్లో వెళ్ళి చూస్తే ఐ థింక్ కొంతమంది ఒక 1-1.5 అవర్ అది చాలా మంది డేర్ చేసి చేశారు. ఇంకా ఐ థింక్ 1.5 తర్వాత దే వెంట్ కంప్లీట్లీ మ్యాడ్. సో అది ఆడియన్స్ కి కన్వే చేయాలంటే ఇంకా మనం నిజంగా ఓన్లీ త్రూ సౌండ్ ఆ ఎఫెక్ట్స్ వల్లే మనం వి కుడ్ కన్వే టు ది ఆడియన్స్ ఎంత టార్చరస్ ఉంటుందో అని. సో ఈవెన్ ఆర్ ఎడిటర్ ఇన్ దట్ డిడ్ అ గ్రేట్ జాబ్ పుట్టింగ్ దట్ థింగ్ టుగెదర్. సో బాగా అనిపించింది మీతో మాట్లాడి, అండ్ సినిమా చూసి అయితే నాకు బాగా అనిపించింది.
అండ్ ఇంకా చాలా మంది చూస్తున్నారు, చూడాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ చూసి ఇంకా పెద్ద సక్సెస్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా సక్సెస్లోనే ఉన్నారు, ఈ సక్సెస్ ఇంకా పెద్దది అవ్వాలని, మీరు ఏవైతే చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని చేయాలని మళ్ళీ మళ్ళీ మమ్మల్ని నానే భయపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ సీరియస్లీ యుద్ధం శరణం, సో సక్సెస్ఫుల్ యుద్ధం సాగింది కాబట్టి సో ఇలానే యుద్ధం చేస్తూ సక్సెస్ అందుకుంటూ ఉండాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.